కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు మంత్రి హరీష్రావు ప్రభుత్వ పథకాలతో రైతులకు ధైర్యం ధీమా పెరిగిందని చెప్పారు దేశమంతా తెలంగాణ తరహా రైతు పథకాలు కావాలని కోరుతున్నారు అన్నారు నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత అభిలాష్రావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీష్రావు గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి స్వాగతించారు అభిలాష్తో పాటు ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు అభిలాష్రావు నాయకత్వాన్ని బలపర్చాలని కోరిన మంత్రి హరీష్రావు ఆయనకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసానిచ్చారు దయచేసి కొల్లాపూర్ ప్రజలుగా మనం కూడా ఆలోచించాలి ఇలా అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో మూడోసారి వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మన కొల్లాపూర్ అభివృద్ధి కొనసాగాలంటే కొల్లాపూర్లో మన పనులు వేగంగా జరగాలంటే గులాబీ జెండా బీఆర్ఎస్ జెండా ఎగరాల్సిన అవసరం ఉంది ఇలా బీఆర్ఎస్ తోనే కొల్లాపూర్ అభివృద్ధి సాధ్యమైతది అందువల్ల మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చారు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఇవాల మీ ప్రాంతంలో రేపో మాపో మన పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం కాబోతా ఉంది పనులు పూర్తయినాయి ఈ ఈ సీజన్ లోనే మోటార్ లాంచ్ చేసి పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు కూడా మీ ప్రాంతంలో పోయిపోతా ఉన్నాం ఒక్కసారి అది స్టార్ట్ అయిపోతే కల్వకుర్తి మొత్తం ఆ ప్రాంతమంతా కూడా మన నాగర్కర్నూలు జిల్లా మొత్తం సస్యశ్యామలం కాబోతా ఉందని మనం చేస్తూ ఉన్నాం సో మరి ఇంత గొప్ప కార్యక్రమాలు ఇలా కేసీఆర్ గారి హయాంలో జరుగుతూ ఉన్నాయి ఇవాళ తెలంగాణలో జరిగిన కార్యక్రమాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నాయి మరి ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలన్నా రైతుకు శ్రీరామరక్షగా ఉండాలన్నా మరి మనందరం కూడా హర్షవర్ధన్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి